జగన్ అడుగు అడుగులో జన సునామి ఎంచుకున్న మార్గం సరైనదైతే వేల అడుగులు అనుసరిస్తాయి లక్ష్యం బలమైనదైతే ఆ లక్ష్య సిద్ధికి తాము సైతం అంటూ అందిస్తారు రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం వైసీపీ అధినేత జగన్ తో మొదలైన బలమైన సంకల్పం ప్రజలకు మేలు చేయాలన్న కార్యదీక్ష చెప్పిన మాటపై నిలబడే విశ్వసనీయత జగన్ ను జగన్నేతగా మార్చివేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మొదలైన జగన్ పాదయాత్రకు ఆది నుంచి జన ప్రవాహం పోటెత్తుతూనే ఉంది రోజురోజుకు పెరుగుతున్న జనాదరణతో చంద్రబాబు సర్కార్ వణికిపోతోంది కడలిలా సాగుతున్న జగన్ ప్రస్థానంలో ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ నేనున్నానన్న భరోసా కల్పిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఇడుపులపాయ మొదలు ఇప్పటి వరకు సాగిన విశాఖ వరకు ఇదే స్పందన ఇప్పుడు జగన్ మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతున్నారు నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు ఇచ్చిన హామీలు నెరవేరక తమను పట్టించుకునే దిక్కులేక బాధలు చెప్పుకునే దిక్కులేక అల్లాడిపోయారు అన్ని వర్గాల ప్రజలను తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు సంక్షేమాన్ని విస్మరించారు అన్నట్టు స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీ సభ్యులు ఇసుక మట్టి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ స్థలాలు అన్ని దోచుకున్నారు ప్రజలు కష్టాలు పడుతుంటే అమర రోమ్ చక్రవర్తిలా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచార ఆర్భాటాలతోనే కాలక్షేపం చేశారు తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టి సంజీవని వంటి ప్రత్యేక హోదాను వదులుకున్నారు ఎవరైనా ప్రశ్నించినా విపక్ష చిన్నపాటి నిరసన చేసినా నియంతలా వ్యవహరించి పోలీసుల్ని బుసుగొలిపారు రైతులు అగ్రిగోల్డ్ బాధితులు అంగన్వాడీలు ముస్లిం మైనారిటీలను జైళ్లు పెట్టించి అమానుషంగా వ్యవహరించారు భిన్న స్వరం వినిపించే మేధావులు జర్నలిస్టులను అణచివేశారు రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యం ఏలుతోంది ఈ దిశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప శ్రీకారం చుట్టారు అలు పేరుకొని బాటసారిలా ఇపులపాయి నుంచి మొదలైన యాత్రకు జనం జనసాగరమైంది జగన్ నడిచే మార్గంలో పూలను పరచి హారతులు అందిస్తూ స్వాగతం పలికారు ఎవరి నుంచి యాత్రకు తరలి రావాలని పిలుపులు లేవు బాబులా బస్సులు వాహనాలు పెట్టి తరలించట్లేదు కానీ జగన్ నడిచే బాట అవుతోంది ఈ జన సునామీని అదుపు చేయడం పోలీసులకు జగన్ వ్యక్తిగత సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది జనం కోసం పాటుపడే నేతను ప్రజలు అక్కున చేర్చుకుంటారనడానికి ఈ పాదయాత్రను మించిన ఉదాహరణ అవసరం లేదు యాత్ర సాగే మార్గంలో ప్రతి చోట పండుగ వాతావరణం కనిపిస్తుంది పట్టణాల్లో యువత ప్రజలు జగన్ రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఘన స్వాగతాలు పలుకుతున్నారు గ్రామాల్లో మరో సంక్రాంతి పండుగ వాతావరణమే దర్శనమిస్తోంది జనం తినేదే తాను తింటూ వారి ఆప్యాయతలకు జగన్ తడిసి ముద్దవుతున్నారు మండే ఎండలు వణికించే చలి జోరు వాన ఏది జగన్ యాత్రకు అవరోధం కాలేదు సామాన్య ప్రజల నుంచే కాదు అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ యాత్రకు స్పందన కనిపిస్తోంది ఆటో వాలాలు న్యాయవాదులు జర్నలిస్టులు వైద్యులు ఆర్టీసీ కార్మికులు చివరకు విధులు నిర్వహించే పోలీసులు సైతం జగన్ ని కలిసి వారి బాధలు చెప్పుకుని తమకు అండగా ఉండాలని అందిస్తున్నారు జగన్ ఆత్మీయ చేతి స్పర్శ కోసం పరచాలనం కోసం వేల చేతులు ముందుకొస్తున్నాయి ఆయనతో కలిసిన జ్ఞాపకం పదిలం చేసుకోవాలని లక్షలాదిగా వస్తున్న ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారు దేశంలోనే ఏ నేతకు లేని విధంగా జగన్ తో సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జగన్ అంటే విశ్వాసం జగన్ అంటే ఒక భరోసా జగన్ అంటే తమ భవిష్యత్తు మార్చే జన నేత ఈ నమ్మకమే ప్రజలను జగన్ కు దగ్గర చేస్తోంది వేల కిలోమీటర్లు నడిచినా వెన్నంటి నడిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి